भगत सिंग 90వ వార్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ ఎఫ్టీయు ఆధ్వర్యంలో భగత్ సింగ్ వార్ధంతి కార్యక్రమం జరిగింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలు విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా అందరూ పోరాటానికి సిద్ధం కావాలని ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. యు వెంకటేశ్వరరావు ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు భగత్ సింగ్ రాజగురు సుఖదేవల 90వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మార్కెట్ యార్డ్ లో ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఆ ముగ్గురు అమరవీరుల 90వ వర్ధంతి సభని నిర్వహిస్తా ఉన్నాం. 90 సంవత్సరాల క్రితం ఆనాడి బ్రిటిష్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా సమరశీలంగా విప్లవోద్యమ బాటలో నడిచినటువంటి కామ్రేడ్ భగత్ సింగ్ ఆనాడి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. ఈ దేశానికి స్వాతంత్రం కావాలని సంపూర్ణ స్వాతంత్రం రావాలని దోపిడీ పీడన లేనటువంటి ఉన్నతమైన సమాజం కావాలని కోరుకుని దాని కోసం పోరాడాడు. అటువంటి భగత్ సింగ్ ఆశయాలను సాధించటం నేటి కార్మికుల యువతల యొక్క కర్తవ్యంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నేడు మోడీ ప్రభుత్వం అనేక కార్మిక ప్రజా వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. 44 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గం పైన దాడి చేశారు. అదేవిధంగా 3 వ్యవసాయ చట్టాలు విద్యుత్ బిల్లు పేరుతో రైతాంగం పైన వ్యవసాయం పైన దాడి చేస్తూ ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా రైతాంగం గత 120 రోజులుగా పోరాడుతూనే ఉన్నారు ఢిల్లీలో. అదేవిధంగా కార్మిక వర్గం కూడా దేశవ్యాప్తంగా సమ్మెలు చేపడతా ఉంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో నేటి యువతరం కార్మిక వర్గం పోరాటాలకి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం.